పాదయాత్ర డైరీ అని రాశానన్నావు, 1500 హామీలు ఇచ్చావు, తీ బయటికి తీ నీ డైరీని. 1500 హామీలు ప్రజలకు ఆ రోజున ఊరూరా ఇచ్చిన హామీలన్నీ డైరీలో ఉన్నాయని నువ్వే చెప్పావు. నీ సాక్షిలోనే ప్రచురం అయింది. తీ ఆ డైరీ బయటపెట్టి దమ్ముంటే అనేకమైనటువంటి మోసపూరిత మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా నిన్న ప్లేనరీలో అమరావతి గురించి మాట్లాడుతున్నాం. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి చంద్రబాబు అండ్ కో వాడుకుంది అని అంటా ఉన్నావు. ఎన్నికల ముందు ఇలాగ చెప్పావు, 500,000 కోట్లు చంద్రబాబు లోకేష్ అవినీతి చేశారు, నేను అధికారంలోకి రాగానే కక్కిస్తాను. మరి 3 సంవత్సరాలు ఏమి పీకావు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నావు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నావు, బినామీ ట్రాన్సాక్షన్స్ అన్నావు, రైతుల నోట్లో మట్టి కొట్టి ఈ రోజున అమరావతిని నాశనం చేసింది నువ్వు కాదా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు. ఒక్క రాజధాని పూర్తి చేయలేనటువంటి వాడి నువ్వు 3 రాజధానులు కర్తానికి బయలుదేరావు. మేము చెప్తున్నాయి వాస్తవాలు కాదా? నువ్వు పుస్తకాలు వేయలేదా? కరప్షన్ గురించి, ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని, 500,000 కోట్ల అవినీతి జరిగిందని, ఇన్సైడర్ ట్రేడింగ్ అని, రియల్ ఎస్టేట్ దందాలని, బినామీ ట్రాన్సాక్షన్స్ అని ఏమైపోయినాయి అన్నీ? నువ్వు ప్లేనరీలో ఎందుకు మాట్లాడాలా అవన్నీ? ఇక్కడ ఏమి జరగలేదు. నేను 3 సంవత్సరాలు అయింది, ప్రతి ఇంచు ఇంచు కూడా ఎతికాను నేను, ఎక్కడా ఏమీ జరగలేదు అనే విషయం ఎందుకు చెప్పలేదు? మళ్ళా నిన్న సిగ్గు లేకుండా ప్లేనరీలో ప్రజల సాక్షిగా పచ్చాబద్ధాలు ఆడుతా ఉన్నావు. సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కటి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ తప్పుడు పని చేశారు, ఈ అవినీతి చేశారు, ఈ అక్రమాలు చేశారు అని నువ్వు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఎందుకు నువ్వు ఒక్కటైనా నిరూపించలేకపోయావు? అంటే సక్రమమైన పరిపాలన జరగబట్టి, ఏ అక్రమము లేదు కాబట్టి, ఏ అవినీతి లేదు కాబట్టి నువ్వు ఎక్కడా కూడా నిరూపించలేక అమ్మని గెంటేయడానికి ప్లేనరీ పెట్టి మళ్ళా రాబోయే ఎన్నికలో 175 సీట్లు వస్తాయంటున్నావు. నువ్వు నిజంగా మాట మీద నిలబడేవాడైతే, మగాడివైతే, నీకు 175 సీట్లు వచ్చేటట్టయితే రా, ఇప్పుడే ఎన్నికలు పెట్టు, డిజాల్వ్ చే అసెంబ్లీని, అందరం కూడా ఎన్నికలకు వెళ్దాం, ప్రజలు ఏమి నిర్ణయిస్తారో దానికి ఎక్కడ పడదాం. నువ్వన్నట్టు కనుక నీకు 175 వస్తే మేము నువ్వు చెప్పే దేనికన్నా సిద్ధంగా ఉన్నాం జగన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ సవాల్ని స్వీకరించు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. 175కి 175 వస్తాయా? పెట్టు ఎన్నికలు పెట్టు, తేలిపోద్ది. నువ్వు చెప్పేది వాస్తవా? నేను చెప్పేది వాస్తవా? ప్రజల మనోభావాలు ఏంటి? ప్రజలు నీ వల్ల ఎంత నాశనం అయ్యారు? ఒక్క పథకంలో ఈ 3 సంవత్సరాల్లో నువ్వు నిలిపిన నవరత్నాలు, నవద్రోహాలుగా, నవ మోసాలుగా ఒక్క పథకం, ఒక్క రత్నం అర్హులైన చివరి వాడి వరకు ఇచ్చావని చెప్పు నువ్వు. నిన్న నవరత్నాల గురించి 2 రోజులు ప్రేమలు ఎందుకు మాట్లాడలేకపోయావు? ఎందుకు చెప్పలేకపోయావు? నవరత్నాలు అనేది నవ మోసాలుగా మిగిలిపోయినాయి.
ప్రతి పథకంలో 120 మందికి ఇచ్చి 80 మందికి ఎగ్గొట్టి